Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం మన IBPS RRB ఏదైతే 2020 లోని ప్రిపరేషన్ చేస్తున్నామో మన ఈ RRB ప్రిపరేషన్ లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసాము అండ్ ఈ రోజు మనం యాజ్ ఎ పార్ట్ 13 వీడియో సింప్లిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ సింప్లిఫికేషన్ కూడా ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఓకే ఏంటండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ మీకు అండ్ అవి కూడా కొద్దిగా చూడండి ట్రిక్స్ తోటి బెస్ట్ ట్రిక్స్ అంటే బెస్ట్ అప్రోచ్ తోటి మీకు చెప్తున్నాను. సో అందరూ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వీడియో చూడండి అండ్ ఎవరైతే దీనికి ఇదే ఫస్ట్ టైం వచ్చారు అంటే దీనికన్నా ముందు ఎవరైతే వీడియో చూడలేదో ప్లీజ్ మన ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోని మీకు అన్ని వీడియోలు దొరుకుతాయి ఓకే, లైక్ నెంబర్ సిరీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ చూడండి సింప్లిఫికేషన్స్ ఇన్ తెలుగు చూడండి ఎన్ని వీడియోలు, దగ్గర దగ్గర 41 వీడియోలు ఇవి ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మీరు తప్పకుండా 10 మార్క్స్ ఈజీగా వస్తాయి అండ్ అవొక్కతే అయితే ఈ వీడియో అన్నది ఒక ఎత్తు, అర్థమైందా? సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్ అండ్ అందరూ ఎక్కడికి వెళ్ళకుండా పెన్ను పేపరు తీసుకొని నోట్ డౌన్ కూడా చేసుకోండి, అర్థమైందా? సో మనం ఇంకా వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్ మన ఈ సింప్లిఫికేషన్ పార్ట్ 13 వీడియోలోని చూడండి 91% ఆఫ్ 32, 14% ఆఫ్ 104. 1 minute ఫ్రెండ్స్, రెడ్ కలర్ తీసుకుందాం. 14% 104, 312% ఆఫ్ 35. సో ఫ్రెండ్స్ చూడండి మీరు ఇది చూడగానే క్యాల్కులేషన్స్ అవి చేసి ఫ్రెండ్స్ దీన్ని మనం ఎలాగే అప్రోచ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా దీన్ని 91% అంటే 91 × డివైడ్ బై 100 × 32 అలాగే వేయకూడదు. మీరు చూడండి కామన్గా ఏమైనా ఉన్నాయో ముందు గమనించండి ఓకే, కామన్గా ఏమైనా ఉన్నాయి, ఏమైనా మల్టిపుల్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 91 ఉంది. అంటే కామన్గా ఏంటుంది 7 మల్టిపుల్ ఉంది. సో డైరెక్ట్గా 7 5లు పోతుంది, 7 2లు పోతుంది, ఇక్కడ 7 13లు అంతే కదా, 7 13లు పోతుంది అవునా. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కామన్ ఇంకేటి ఉన్నాయి, ఐ థింక్ 8 ఉన్నాయి చూడండి. 8 4 32 ఓకే, 8 1 8, 8 3 24. ఇక్కడ చూడండి 8 3 24, 8 4 28 సారీ 8 3 ఎంత 8 3 24 అండ్ 72 కదా, 8 6 8 9 72 సరేనే 39 పోతుంది అవునా కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి 13 13 13 3, అర్థమైందా? సో ఇంకా ఏమైనా పోతాయో చూడండి, ఇంకేమైనా పోతాయా, ఇంకేమో పోవు. సో ఇక్కడ ఏం మిగిలింది మనకి లాస్ట్గా 4 ఇక్కడ మిగిలింది, 2 ఇక్కడ మిగిలింది, మధ్యలో ప్లస్ కదా 4 2 ఎంత 6 డివైడెడ్ బై చూడండి 3 అండ్ ఇంటూ చూడండి పర్సంటేజ్ పోతుంది. అందుకే నేను మీకు చెప్పలేదు, అర్థమైందా? ఇది కామన్గా మీకు తెలిసిపోవాలి చూడగానే, అర్థమైందా? సో 3 ఇంటూ ఏదంతా 15, 3 2 3 5లు అంతేనా. సో 2/5 అన్నది ఆన్సర్ వస్తుంది. చూడండి అంత సింపుల్గా వచ్చిందా. ఇదే మీరు 91 × 100 × 32 అంటే ఇలా చేసుకుంటే చాలా టైం పట్టేస్తుంది అవునా కదా. సో చూడండి కామన్ ఎప్పుడైనా సరే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆల్వేస్ మనం కట్ చేసుకోవాలి, అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఈ పార్ట్లోని పర్టికులర్ చెప్తున్నా ఈ పార్ట్లోని లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం మనం ఓకే చాలా ఇంపార్టెంట్, చాలా అందుకే లాస్ట్ ఉంచాను, అర్థమైందా? ఇంపార్టెంట్ ప్లస్ చాలా అంటే టఫ్ కానీ మీకు ఈజీ ట్రిక్ తెలిస్తే దాని తాలూకా అప్రోచ్ తెలిస్తే మీరు విత్ ఇన్ 5 సెకండ్స్ టు ఓకే 10 సెకండ్స్లో మీరు చేసుకోవచ్చు ఆ ప్రాబ్లం. సో ప్లీజ్ మాత్రం ప్రతి నిమిషం వాచ్ చేయండి, అర్థమైందా? సో ఇప్పుడు ఇది చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 125% ఆఫ్ 36, 225% ఆఫ్ 44, 175% 76. చూడండి దీనికి ముందు మీకు ఒకటి చెప్పాలి, మీకు 25% అంటే ఎంత 1/4 అవునా అంతే కదా. 100% అంటే ఎంత 1. సో ఇప్పుడు నేను 125% నేను 100% ప్లస్ 25% అని వేసుకోవచ్చా? సో ది 100% ఎంత 1 కదా, 1 + 25 అంటే 1/4 అంటే ఏమొస్తుంది 5/4 అవునా. సో బేసికల్గా 25 మల్టిపుల్ అనుకోండి 1/4 కదా, 100% 1 కదా, దాని తర్వాత 125% అంటే 5/4, తర్వాత 150% అంటే 6/4, తర్వాత 175% అంటే 7/4, తర్వాత 200% అంటే 8/4 అంటే 2, అర్థమైందా? సో తర్వాత 225% అంటే 9/4, అర్థమైందా? సో ఇలా మీరు మీకు అప్రోచ్ అయ్యే విధానం తెలియాలి. అంటే ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్గా 125% ఆఫ్ 36 అన్నాడు, నేను ఏం చేస్తాను డైరెక్ట్గా 5/4 వేస్తాను ఇంటూ 36 అంతే సింపుల్. దీని వాల్యూ ఇక్కడ ఎలా వచ్చేస్తుంది 125 అలాగేసానండి. 100% + 25 అంటే 100% అంటే ఎంత 1, 25% 1/4, రెండింటి చూడండి ఎల్సిఎం 4 1 4 + 1 1 5/4. సో బట్ ఇదంతా మీరు చేయవలసిన మీకు మైండ్లో గుర్తుండిపోయి 125 అంటే 100 కన్నా 25 ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి కలిపేస్తాం అంటే 1 + 1 5/4 వచ్చేస్తుంది. ఇక 225 ఉంది అంటే ఎంత 200 + 25 అంటే 200 అంటే 2 అంతే కదా, 2 + 1/4 అంటే ఎంత 9/4 డైరెక్ట్గా +9/4 ఇంటూ 44 వేసుకుంటారు. +175 అంటే ఎంత చూడండి 175 అంటే 7/4 అవునా, ఎందుకంటే 175 అంటే 100 + 75/4 అంతేనా. 100 అంటే 1 + 75 అంటే 3/4 అవునా. సో ఇప్పుడు చూడండి 4 + 3 7/4 ఇదంతా మీరు మైండ్లో చేయాలన్నమాట, అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఇది మీరు అప్రోచ్ అయ్యే విధానం. సో ఇక్కడ మనకి 7/4 వచ్చింది. సో డైరెక్ట్గా మనం 7/4 ఇంటూ 76 వేసుకుంటాం అనమాట. ఒకసారి కలర్ మారుద్దాం, మళ్ళీ ఒకే కలర్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి సింపుల్గా 4 అవుట్లు 4 9లు, అర్థమైందా? 4 అవుట్లు 4 11లు, 4 అవుట్లు 4 19లు, అంతే కదా? సో 9 5లంతా 45, 9 11లంతా 99, అండ్ 19 7లంతా 9 23 133, సో 133 వేసుకుంటారు. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 9 5 14 3 17 1 9 10 17 7 1 277. సో ఆన్సర్ ఆప్షన్ బి 277 అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే 8.5.25 ఇచ్చాడు, అర్థమైందా? సో 8.5.25 ఇచ్చాడు, 4.5 ఇక్కడికి .2 పోతుంది డైరెక్ట్గా, 2 ఒకట్లు 2 22లు. సో 8.5.25 నేను వేసుకుంటాను 1/4 అని వేసుకుంటాను. సో 8.5 ఈ 1/4 ఈ 4 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంటూ 4 అయిపోద్ది, +22 = x/100 × 80. సింపుల్ 0 0 పోతుంది, అండ్ ఎంత 8 5 20 4 5 20 0 2 34. సో 0 పోతుంది పాయింట్ కాబట్టి, +22 అంటే ఎంతది? 56 ఈ 10 వైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంటూ 10 = 8x. సో ఏమవుతుంది? 560 = 8x. సో 8 ఒకట్లు 8 7 70 ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సి 70. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలా చేయాలో. అంత ఫాస్ట్గా మీరు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలాగ అప్రోచ్ చేయాలి. 125% ఆఫ్ 7/6, 84% ఆఫ్ 120. చూడండి మీకు ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను, కామన్గా ఏమైనా ఉన్నాయని చూడండి ముందు. ఫస్ట్ దీన్ని చూడండి, నేను A% ఆఫ్ Bని B% ఆఫ్ A అని రాసుకోవచ్చు కదా. సో ఇదే అప్లై చేసుకుంటే నేను ఏం చేసుకుంటాను ఇక్కడ 125 0. ఓకే మీరు మళ్ళీ ఇంకోటి చెప్తాను, 125 0% ఆఫ్ ఓకే 84 అని, సారీ 84 అని వేసుకోవచ్చు కదా, 84 అని వేసుకోవచ్చు. ఎందుకంటే A% ఆఫ్ B కూడా B% ఆఫ్, దీన్నే ఈ 0ని యువతలు కూడా వేసుకోవచ్చు, అవునా? ఇదంతా మనం మీకు పర్సంటేజెస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి పర్సంటేజ్ చూడడానికి చాలా ఈజీ తెలుస్తుంది. సో దీన్ని నేను 125% ఆఫ్ 840 అని వేసుకోవచ్చా? ఇదే వాల్యూని వేసుకోవచ్చు కదా. సో నేను అదే వేసుకుంటాను సింపుల్గా. చూడండి ఒక్క నిమిషం దాన్ని వేసి, సో నేను ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు దీన్ని 84% ఆఫ్ 125ని 125% ఆఫ్ 840 అని వేసుకుంటాను. ఏం పర్లేదు కదా, ఈ 0 యువతలకు వచ్చేది, ఈ పర్సెంట్ యువతలకు వెళ్ళిపోద్ది, అంతే సింపుల్, అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి 125% 125 డైరెక్ట్ కొట్టేసుకుంది, మిగిలిందంతా 7/6 840, అంతేనా? అంతే కదా ఫ్రెండ్స్? ఇక్కడ x ఎందుకంటే క్వశ్చన్ మార్క్ కదా. సో 7 తోటి 7 12 84 120, 6 12లంతా 72 720. చూడండండి x 700, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అదే మీరు 125 7/125 అని ఏమైనా చేసుకుంటారు, ఇక్కడ మళ్ళీ 5/4 అని వేసుకుంటారు, 7/6 అని వేసుకుంటారు, రెండింటిలో కొట్టించుకుంటే ఇవన్నీ అనవసరం, అవునా? సో మీరు కామన్ చూడాలి, ఎందుకంటే ఎగ్జామినరు ఇదే మీకు టెస్ట్ చేస్తారనమాట. వీడు కామన్గా చూస్తున్నాడా, వీడి మైండ్ ఎలా ప్రాసెస్ అవుతుంది, వీడు ఎలాగ అప్రోచ్ అవుతున్నాడనే చూస్తాడు, అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 1001 × 1120 1120 1999. ఇది చూడగానే అందరూ క్యాలిక్యులేట్ చేసేదని ట్రై చేస్తారు, కానీ అలా చేయకూడదు. చూడండి కామన్ 1120 ఉంది, 1120 మనం ఏం చేద్దాం, 1120ని కామన్ తీసుకుంటే ఏమి మిగిలింది? 1001 - 999 అంతే, +55. చూడండి ఎంత సింపుల్ అయిపోయింది మీకు సింప్లిఫికేషన్. 1001 నుంచి 999 అంటే 2, అంటే 1120 × 10 ఎంత? 0 4 2 2 +55 వేసేయండి, అంతే 5 9 2 2 2295 అన్నది ఆన్సర్. చూడండి ఆప్షన్ బి 2295 ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లము. ఇది చూడండి మీకు ఆల్జీబ్రా తెలియాలి, దీని గురించి దానికి చిన్న ఫామ్లో ఉంటుంది చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి తప్పకుండా. ఓకే ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం పక్కా 1 మార్క్ మీకు వస్తుంది IBPS RRBలో తప్పకుండా. IBPSలో రాకపోయినా సరే RRBలో మాత్రం తప్పకుండా వస్తుంది, అర్థమైందా? సో చూడండి A + A⁴ m × A⁴ n అంటే ఏంటి? A⁴m + n, ఇది రాసుకోండి. అలాగే A⁴m ÷ A⁴n అంటే ఏంటి? A⁴m - n. సో A⁴m = A⁴n కూడా అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? m = n అవుతుంది అనమాట. 2 బేస్ సేమ్ అయినప్పుడు, 2 ఈక్వల్ అయినప్పుడు. సో ఈ 3 మీకు తెలియాలి, అర్థమైందా? ఏమైంది? మల్టిప్లేషన్ అయితే 2 ప్లస్ అవుతాయి, పైన ఫ్యాక్టర్స్ డివైడెడ్ అయితే 2 మైనస్ అవుతాయి, 2 ఈక్వల్ అయితే 2 ఈక్వల్ అవుతాయి. సో ఈ లెక్క మరి చూసుకుంటే అన్నీ కూడా బేసులు ఓకే సమానమే, 33 33 33. సో మీరు సింపుల్గా ఎక్కడ చేస్తారు, అన్ని ఏవైతే ఇంటూ ఉన్నాయో ప్లస్ చేసేది, అంటే 7.8 + 1.2 డివైడెడ్ ఉంది అంటే ఏంటి? డివైడెడ్ బై అంటే మైనస్ కదా, -5 ఇక్కడ ఏమి లేకపోతే 1 అప్లై చేసుకుంటాం, 1 + x అనమాట, క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ అనమాట. సో చూడండి 7.8 2 అంత 9 - 5 = 1 + x, 9 - 5 అంటే 4 = 1 + x, x అంటే 3. ఇది మీకు స్టెప్లు వేసి చూపించాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి, అదర్వైజ్ మీరు డైరెక్ట్గా ఇది వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్ట్గా 3 ఆన్సర్ పెట్టేసుకుంటారు, అవునా కదా? సో హై ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి చూడండి ఇక్కడ కూడా మీకు ఆల్వేస్ పర్సంటేజ్ టు రేషియోస్, ఓకే కన్వర్టర్ రేషియోస్ కన్వర్టేషన్ రావాలి. చూడండి 33 1/3 పర్సంటేజ్ అంటే ఎంత? 1/3 = 33 1/3 పర్సంటేజ్. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. సేమ్ 9/1/11 అంటే 1/11, అవునా? సో డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ పర్సంటేజ్ కదా, ఎక్స్ పర్సంటేజ్ లేదా x/100 వేసేసుకోండి ఇంటూ 625 ప్లస్ 1/3 ఇంటూ 750 ప్లస్ 1/11 ఇంటూ 5500 మైనస్ √265 అంటే 25 = 10 అంటే 10³ అంటే 1000. ఇది ఈ స్టెప్ మీరు వేయకూడదు ఎగ్జామ్లో, ఎందుకంటే మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ స్టెప్ వేయకూడదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను వేస్తున్నాను, అర్థమైందా? మీకు అందరికి అర్థం అని చెప్పి స్టెప్ వేస్తున్నాను అంతే. సో ఏమవుతుంది 1/3 అంటే ఇక్కడే మీరు డైరెక్ట్గా 3 తోటి 250 కట్ చేస్తారంటే 3 తోటి 250 11 తోటి 11 500 సింపుల్గా. సో ఇక్కడే మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. 250 ప్లస్ 500 ఎంత? 750 మైనస్ 25 అంటే ఎంత మిగులుతుంది? 725. ఇది మీరు వేయకూడదు డైరెక్ట్గా 725 అండ్ ఇక్కడ x/100 ఇంటూ 625 ఓకే 1000 వేయాలి. ఈ 725 వెళ్ళిపోతే ఏమవుతుంది? మీకు 275 మిగులుతుంది. సో అప్పుడు ఈ 275ని ఇక్కడ 100 ఇక్కడ వేసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? x = 25 × 25. సింప్లిఫికేషన్ అంటే 625 అంటే 25 స్క్వేర్ కదా, 25తో పోతే 25 11 అంతే కదా, మళ్ళీ 25తో పోతే 25 4 అంటే x = 44 అనమాట ఆన్సర్. సో ఆప్షన్ ఏ 25 = 40 x = 44 అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైందా మీకు? ఇలాగ మీకు ఫాస్ట్గా ఇది జస్ట్ 2 స్టెప్స్ ప్రాబ్లం, మీకు 5 స్టెప్స్ 6 స్టెప్స్ కాదు. ఒకటి మీరు ఇక్కడ కట్ చేసేసుకుంటారు డైరెక్ట్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని, ఓకే 200 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకుంటారు, సింప్లిఫికేషన్ చేసుకుంటారు, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎగ్జామినర్కి చాలా ఫేవరెట్. ఎగ్జామినర్కి ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఏం చేస్తాం మనం? ఇప్పుడు బేసికల్గా 1 1/3 ఉందనుకోండి, బేసికల్ కింద 3 ఒకట్లు 4/3 కదా, దీన్ని నేను 1 + 1/3 అని కూడా వేసుకోవచ్చు. చూడండి 3 ఒకట్లు ఎల్సిఎం కడితే 3 3 ఒకట్ల 3 + 1 = 4/3 అంటే నేను 1 1/3ని 1 + 1/3 కింద వేసుకోవచ్చు లేదా 4/3 కింద వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. అంటే దీని విధంగా ఇదే ఫార్ములాని మనం అప్లై చేసాం అనుకోండి, ఇదే మెథడ్ని మనం అప్లై చేసాం అనుకోండి, ఓకే ఇక్కడ అరే ఇదే మెథడ్ని అప్లై చేసుకుంటే మీరు దీన్ని ఏం చేస్తారు చూడండి, ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో బయట ఉన్నాయో అవన్నీ మీరు ప్లస్ చేసుకోండి. 2 + 4 ఒక. సో ఫ్రెండ్స్ వీడు నా బొడ్డోడు, ఓకే ఈడే ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు, తీసుకొచ్చాను. అందరికి హాయ్ చెప్పమ్మ, జతికి హాయ్ చెప్పేలాగా. హాయ్, ఓకే వెళ్ళిపోతావు ఇప్పుడు, వెళ్ళిపో, ఓకే ఆడు ఆడుకో ఆడుకో వెళ్ళు, గో గో జతి గో గో గో. సో ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాం మనం? ఓకే 2 + 4 - 3 + 5 ఓకే ఈ బ్రాకెట్లోకి ఏవేవి ఉన్నాయి? 1/7 ఉంది ప్లస్ 3/5 ఉంది మైనస్ 1/7 ఉంది ప్లస్ 1/10 ఉంది, అవునా? సో ఇక్కడైతే 1/7కి మైనస్ 1/7కి పోతుంది. అండ్ చూడండి 10 కదా, ఇక్కడ బేస్ 2 చేసుకుంటే ఇక్కడ 2 చేసుకుంటే సరిపోతుంది. ఏముంది? 6/10 ప్లస్ 1/10 అంటే ఏంటి? 7/10 మిగిలింది. సో మీకు బ్రాకెట్లో ఏముంది? 7/10 మిగిలింది. సో ఇక్కడ ఏముంది? 2 4 - 3 5 -3కి 1 మిగిలింది, 3 5 8 అంటే 8 అనమాట. సో ఆన్సర్ అయితే 8/10. చూడండి ఎంత సింపుల్గా తెలిసిపోయిందో. ఆప్షన్ సి 8 7/10. జతికు వెళ్ళమ్మా, ఆడుకో వెళ్ళు, బయటికి వెళ్ళి ఆడుకో. సో 8 7/10 ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, ఓకే ఇది మీరు చాలా అంటే ఏంటంటే మీరు కానీ దీని ట్రిక్ తెలియపోతే మీరు దీంట్లో అట్లీస్ట్ 2 నిమిషాలు అయినా సరే వేస్ట్ చేసేస్తారు, అర్థమైందా? అది తెలియకుండా అది 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 కాకుండా ఉండాలంటే చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ముందు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం 2తో చూద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ -1 ఓకే 2 టు ద పవర్ -2 ప్లస్ 2 టు ద పవర్ -3 2 టు ద పవర్ -4 2 టు ద పవర్ -5 అని వేసుకుంటాం, డివైడెడ్ బై 2 −3 + 2 −4 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే ఇలా ఇచ్చాడు అనుకోండి. బేసికల్గా నేనేంటి 2 − 1 అంటే ఏంటి చెప్పండి? 2 − 1 అంటే ఏంటి? 1/2, అవునా కదా? సో దీన్నే నేను 1/2 × 2/2 అని వేసుకోవచ్చా? వేసుకోవచ్చు కదా. అంటే ఏంటి? 2/2² అంతేనా? అంటే 2 − 2 / 1 ఇప్పుడే చెప్పండి మీకు a to the power of m అంటే a to the power of n అంటే a to the power of m - n అంతే కదా. సో ఈ లెక్క చూసుకుంటే 2 ఇంటూ దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే 2 − 2 అవుతుంది. అంటే ఏంటండి నేను 2 − 1 నుంచి ఇక్కడ పెడతానే 2 − 1 కొడుక ఒక్క నిమిషం జతికు 2 − 1 నుంచి 2 × 2 − 2 అని వేసుకోవచ్చా? చూడండి అంటే 2 − 1 × 2 − 2 అంటే బేసికల్గా ఏమవుతుంది? 1 − 2 అంటే -1 మిగులుతుంది, 2 1 మిగులుతుంది, అర్థమైందా? సో దీన్ని ఇలాగ వేసుకోవచ్చు కదా. ఇదే కాన్సెప్ట్ని ఫ్రెండ్స్ అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పనా? మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే ఈ ప్రాబ్లమ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయలేరు, అందుకే చెప్తున్నా. చూడండి ఇప్పుడు ఏమైందో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఏం పర్లేదు టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ ఇది ఈ కాన్సెప్ట్ మీకు అర్థం. ఇప్పుడు 2 to the power of -1 అండి, దీన్ని అలాగే 2 to the power of -2 ఉంది, దీన్ని నేను ఎలాగేసుకుంటాను 2 to the power -1 నేను ఎలాగేసుకోవచ్చు, యాక్చువల్గా 2 to the power -1 అంటే 1/2 అవునా, దీన్ని నేను 1/2 పైన 2 చేస్తాను కింద 2 చేస్తాను, ఈ రెండు పోతే ఆటోమేటిక్గా 1/2 కదా ఆన్సర్ మిగులుతుంది. సో దీన్ని 1/2 into 2/2 అని చేసుకుంటాను, అంటే బేసికల్గా 2 into 2 - 2 కదా, ఇక్కడ 2 కదా 1/2 కదా. సో దాన్నే నేను చేశానంటే నేను కామన్ తీసుకున్నాను 2 into 2 - 2 కింద వేసుకున్నాను, ఇది అంతే సరిపోద్ది. అలాగే 2 - 2 నేను చేస్తాను 2 into 2 - 3 అని వేసుకుంటాను, సరిపోద్దా, ఎందుకంటే 1/2² కదా ఇది 1/2 అంటే, దానికి into 2/2 చేస్తాను, అప్పుడు ఏమవుతుంది 2/2 - 2³ అవుతుంది, అంటే 2 into 2 - 3 అవుతుంది అవునా. సో ఇదే మీరు అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి, అంత సింపుల్గా చేస్తాము. (6.859) ఉంది అవునా, సో దీన్ని నేను ఏం చేసుకుంటాను 6.859 into -1 ఉంది కదా, అంటే సింపుల్గా 2 - 1 ఏం చేసుకున్నాను 2 into 2 - 2 అనుకున్నాను, అంటే ఒకటి పెంచేసి అంటే అంతే సింపుల్గా ఏముంటుంది 6.859 - 2 అలాగే 6.859 - 3 ప్లస్ సో ఆను అలాగే అయిపోద్ది. అలాగే కిందనే మిగిలింది మీకు 6.859 - 2 ప్లస్ 6.859 - 3 మిగిలింది. సో దీనికి దీనికి సింపుల్ చూడండి అంతే కదా, ఇక్కడ -1 నుంచి మనం 1 పెట్టుకున్నాం కాబట్టి -2 అయింది కాబట్టి -2 - 2 - 3 దీనికి దీనికి పోయింది, మిగిలింది అంతా మీకు 6.859 2/3 ఎందుకంటే 2/3 అంది. ఎప్పుడైనా చూడండి క్యూబ్ ఇచ్చాడు ఐ మీన్ అంటే 3 ఇచ్చాడు అంటే తప్పకుండా ఇది ఏదో క్యూబ్ అయి ఉంటుంది. సో 6.85 అంటే 6,000, ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ అరేంజ్ చేసి మీకు చూపిస్తాను. క్యూబ్ ఫ్రెండ్స్ మన స్పీడ్ మ్యాథ్స్లోకి వెళ్తే షార్ట్ కట్ మ్యాథ్స్లోకి వెళ్తే మీకు క్యూబ్ రూట్స్ ఎలా కట్టాలి అండ్ అలాగే స్క్వేర్ రూట్స్ ఎలా కట్టాలో మీకు తెలుస్తుంది, అర్థమైందా. సో క్యూబ్ రూట్ ఎక్కడ 6, 8, 5, 9 కదా, సో 3 పార్ట్స్ ఇలా తీసుకుంటే లాస్ట్ డిజిట్ 9 అంటే ఏంటి వస్తుంది, ఇప్పుడు 1³ అంటే 1 లాస్ట్ డిజిట్, 2³ అంటే 8, 3³ అంటే 7, 4³ అంటే 4, 5³ అంటే 5, అలాగే 9 అంటే 9³ అంటే 9 వస్తుంది లాస్ట్. సో డైరెక్ట్గా మనం 9 వేసుకుంటాం. తర్వాత మిగిలిన నెంబర్ అంతా 6 ఏ నెంబర్కి దగ్గర ఉంది ఏ క్యూబ్, 1³ అంటే 1, 2³ అంటే 2, 8 రెండింటి మధ్యలో ఉంది, అంటే ఏది దానికి లెస్ దాని కింద ఏముంది 1కి 8కి మధ్యలో ఉంది, అంటే మనం ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. సో 19 అనమాట, అంటే ఆప్షన్ ఏంటి 1.9 whole cube to the power of 2/3 అనమాట. 3కి 3 పోద్ది 1.9² మిగులుతుంది, 1.9 వేసుకుంటే 361 అంటే పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ 2 పాయింట్లు తగ్గుతుంది, అంటే 3.61 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే ప్లీజ్ మన కమెంట్ సెక్షన్లోని వెళ్ళి కమెంట్ చేయండి, కావాలంటే మళ్ళీ చెప్తాను, లేదా మీకు తెలుసు ఆల్రెడీ నా నంబరు 8281500233 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్లో, అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా టైం అయిపోయింది, మా అబ్బాయి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఈ ప్రాబ్లం మీకు నేను హోంవర్క్ కిందకి ఇస్తాను, చాలా సింపుల్ ఇది, రేషియో మీకు % to ratio కన్వర్షన్ వచ్చేస్తే ఇది చాలా సింపుల్, అర్థమైందా. మీకు చాలా సింపుల్ ఇప్పుడు 16 2/3 అంటే ఎంత, 8 2/3 అంటే ఎంత చూసుకుంటే మీకు ఈజీ తెలుసు, పైన చూడండి 1/2 ఉంది. సో దీని ఆన్సర్ మీరు నాకు కమెంట్ సెక్షన్లోని వేయండి, అర్థమైందా. కమెంట్ సెక్షన్లో వేస్తే నేను చెప్తాను కరెక్టో రాటో కాదు, అర్థమైందా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒకరు సబ్స్క్రైబ్ చేయకపోతే, అండ్ కమెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలనేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, అర్థమైందా. మళ్ళీ రేపు వేరే వీడియో కలుద్దాం, అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండ్ టేక్ కేర్.